గాంధీ ఇర్విన్ ఒడంబడిక. గాంధీ ఇర్విన్ ఒడంబడిక 1931 మార్చి 5వ తేదీన జరిగినది. అప్పటి గవర్నర్ జనరల్ ఇర్విన్ డొమైనియన్ స్టేటస్ ను ప్రకటించుటయే బ్రిటిష్ ప్రభుత్వ విధానమని పేర్కొంటూ 1929 అక్టోబర్ 31వ తేదీన దీపావళి డిక్లరేషన్ ప్రకటించినారు. తేజ్ బహదూర్ సఫరు, ఎంఆర్ జైకర్ మొదలగు వారి మధ్యవర్తిత్వము ద్వారా గాంధీ ఇర్విన్ల మధ్య 1931 మార్చి 5వ తేదీన ఒక ఒడంబడిక జరిగినది. ఈ ఒడంబడిక ప్రకారమే గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనారు. బ్రిటిష్ ప్రభుత్వము తొలిసారిగా జాతీయ కాంగ్రెస్ను సమాన రాజకీయ ప్రత్యర్థిగా గుర్తించుట జరిగినది. 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున హాజరైన వారు గాంధీజీ ఒక్కరే. వ్యక్తిగత హోదాలో ఈ సమావేశానికి హాజరైన వారు మదన్మోహన్ మాలవ్య, సరోజినీ నాయుడు, మహమ్మద్ ఇక్బాల్. ఈ సమావేశంలో గాంధీజీ తక్షణమే భారతదేశానికి స్వాతంత్రము ఇవ్వాలనే తన కోరికను బ్రిటిష్ ప్రభుత్వము తిరస్కరించడంతో గాంధీజీ ఈ సమావేశాన్ని బహిష్కరించి భారతదేశమునకు వచ్చినారు. 1932 జనవరి 4వ తేదీన గాంధీజీని అరెస్టు చేసి పూణేలో ఎర్రవాడ జైలులో ఉంచినారు.